ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చాలామంది మనసులో కూడా ఉండేటువంటి సందేహము. నన్ను పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాడు కూడా చాలామంది అడిగారు. అందువలన ఈ కార్యక్రమంలో తెలియచేయడం జరుగుతుంది. అమ్మ గబ్బిలం ఇంట్లోకి వచ్చింది రాత్రి, ఏం చేయాలి? మరి వెనకటిలో మా బామ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే గనక ఇల్లు వదిలిపెట్టాలి 6 నెలలు అనేవాడు, ఇప్పుడు అలా వదిలిపెడితే ఎలా కుదురుతుందమ్మా, మరి దీనికి పరిష్కారము అని చెప్పేసి చాలామంది కూడా నన్ను అడగటము అనేటువంటిది జరిగింది. అంటే గబ్బిలాలు అనేది ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువగా అన్నమాట ఉంటూ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఏంటంటే బై మిస్టేక్ ఇంట్లోకి వచ్చింది అని అంటే అది వస్తుంది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది. అయితే ఏంటి, అది లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఒక బ్యాక్టీరియా, సో అదంతా కూడా అదంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్నమాట మనం చేయవలసింది. అంటే ఒకవేళ కనుక గబ్బిలం ఇంట్లోకి వస్తే మీరు ఆచరించవలసినటువంటి పరిహారము, తప్పనిసరిగా అది వచ్చి వెళ్ళింది అని అంటే ఇమ్మీడియట్గా పసుపు నీళ్లు చల్లేయాలి, ఇల్లు మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపము అనేటువంటిది ఇల్లు మొత్తం కూడా చూపించాలి. దీనివల్ల ఏమిటి అని అంటే నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అక్కడ నెగటివ్ అంతా కూడా పోతుంది, పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది కూడా అడగటం జరిగింది, అమ్మ గబ్బిలం ఇంట్లోకి వచ్చింది ఏం చేయాలమ్మా అని. మీరు భయపడాల్సిన అవసరం లేదు, పసుపు నీళ్ళు చల్లి సాంబ్రాణి ధూపం వేయండి. ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.